आंध्र प्रदेश राष्ट्र प्रभुत्वं इप्पटिके लाक्डौन् नेपथ्यंलो कोन्नि कीलक निर्णयालु तीसुकुंदि అత్యవసరాలకు అలాగే నిత్య అవసరాలకు కూడా మొదటి నుంచి మినహాయిస్తుంది అలాగే ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు కూడా నిత్య అవసరాలు కొనుక్కునేందుకు అనుమతులు కూడా ఇచ్చింది అయితే ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఒక కీలక ప్రకటన కూడా చేశారు నిత్య అవసరాల ధరల పట్టికను విడుదల చేయడం జరిగింది ఆల్రెడీ ఎక్కడైనా ఎక్కువ అధిక ధరలకు విక్రయించినా సరే ఎందుకంటే ఈ నేపథ్యంలో లాక్డౌన్ నేపథ్యంలో ఎవరి దగ్గర కూడా చాలా మంది విధులకు హాజరవ్వట్లేదు చాలా మందికి జీతాలు లేవు आर्थिक इबंधे इट नेपथ्य इदे अदन भाव एवरना अधिक धरक यानी नित्यावसरा विक्रे कीद पीडी ऐक्ट चट प्रकार के नमोदेश सिद्धम ताजा आंध्र प्रदेश प्रभुत्म नित्यावसर को संबंधी और धरल पट्टन विद्लें आ धरल पट्टस मन चूस इक चला क्लीयर का पेटोर नित्यावसर धरल वस्तु पट्ट बिह्य दी मत वेरशन नून वरक अंत नित्य मन उपयोगेवी इंदो सोना मोसर बिह्यमेंटे केजी 47 रूपये के मतमे अव्वाली अलगे బియ్య ఓపిటి బియ్యం అయితే 40 రూపాయలకు అమ్మాలి కిలో అలాగే కందిపప్పు ఇది లోకల్ కందిపప్పు అయితే 90 రూపాయలు అదే కందిపప్పు అకోలా కందిపప్పు అంటే ఇదైతే కిలో 100 రూపాయలు ఇక పెసరపప్పు కూడా పెసరపప్పు చూసుకుంటే కిలో 120 రూపాయలు ఇందులో M2 రకం పెసరపప్పు అయితే 125 రూపాయలు ఇక మినపప్పు చూసుకుంటే కిలో 120 అలాగే శనగపప్పు 65 రూపాయలు అలాగే పిండిలు అలాగే బొంబాయి రవ్యూ చూసుకుంటే గోధుమ పిండి వరకు చూసుకుంటే ఎక్కువ వినియోగం ఉంటుంది కాబట్టి కిలో 35 రూపాయలకు మాత్రమే అవ్వాలి అలాగే గోధుమ రవ్వ అదే బొంబాయి రవ్వ ఏదైతే కిలో 50 రూపాయలు ఇక పంచదార కిలో 42 రూపాయలు అలాగే పామ్ ఆయిల్ చూసుకుంటే ఆయిల్ 99 రూపాయలకు అమ్మాలి కిలో అలాగే పామ్ ఆయిల్ ప్యాకెట్ ఓన్లీ ప్యాకెట్ లో విక్రయిస్తే మాత్రం 95 రూపాయలు ఇక సన్ ఫ్లవర్ ఆయిల్ విషయానికి వస్తే 110 రూపాయలు అలాగే సన్ ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ అయితే 105 రూపాయలు ఇక వేరుశనగ నూనె అయితే 148 రూపాయలు అలాగే వేరుశనగ నూనె ప్యాకెట్ అయితే 139 రూపాయలు ఈ ధరలు ఒకవేళ ఎవరైనా ఎక్కువగా ఈ ధరలకు విక్రయిస్తే గనక 1902 కి కూడా కాల్ చేయొచ్చు కాల్ చేసి ఫిర్యాదు కూడా చేయొచ్చు ఇది ఏంటి అంటే ఈ నియమాలు ఎవరైనా ఉల్లంఘిస్తే ఆ వ్యాపారుల మీద ఖచ్చితంగా పీడి యాక్ట్ కూడా పీడి యాక్ట్ నిత్యావసరాల చట్టం ప్రకారం 1955 కింద ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుంది టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు ఇక్కడ 1800 425 4402 ఈ నెంబర్కి ఫిర్యాదు చేసి ఎక్కడైనా కనుక అత్యవసరాలు లేదంటే ఈ నిత్యావసరాలు కూరగాయలు లేదంటే ఆయిల్ ధరలు పప్పులు ఉప్పులు ఇవైనా ఎక్కువ ధరకు విక్రయిస్తే కనుక ఖచ్చితంగా ఈ నెంబర్ కాల్ చేయొచ్చు ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదు నిత్యావసర వస్తువులకు లాక్డౌన్ నేపథ్యంలో అధిక ధరలకు విక్రయించేందుకు కొంతమంది వ్యాపారులు దరాలు చూస్తున్నారని ఫిర్యాదుల మేరకు ఈ అద్భుతమైన నిర్ణయం అయితే తీసుకున్నారు లాక్డౌన్ ఎత్తేసినా సరే రేపొద్దున్న ఇప్పటికే రైతు మార్కెట్లో రైతు బజార్లో ఒక కూరగాయల పట్టిక ఉంటుంది మనకి ఆ కూరగాయల ధరల పట్టిక ప్రకారమే వాళ్ళు నిర్ణయించిన ధరల ప్రకారం అమ్మాలి కొంతమంది అధిక ధరలకు విక్రయిస్తే ఒకవేళ ప్రజలను మోసం చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా పిడి యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద కేసులు నమోదు చేసేందుకైతే ప్రభుత్వం సిద్ధమవుతోంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి